हाय फ्रेंड्स, सुपर वुमेन हाउस ऑफ किचन लो ईरोज मनम ओरियो मंच तोटी पेड़ा रेसिपी तैयार चेसुकुंदाम। इंकेंदुकु आलस्यम, मन किचन लोकी वेल्लिपोदामा। मन की ओरियो मंच रेसिपीस की कावाल्सिन पदार्थालु 2 ओरियो बिस्किट पैकेट्स 2 मंच तीसुकुन्नानु नेनु। वीटिनी इप्पुडु मनम एला तैयार चेसुकोवालो चूद्दामु। ई मंच नि मनम తీసుకుందాము, తర్వాత ఓరియో బిస్కెట్స్ ని పౌడర్ చేసుకోవాలను। ముందుగా మనం ఈ మంచ్ చాక్లెట్స్ ని ఒక కర్ర తీసుకొని ఇలాగా మొత్తం పేస్ట్ అయ్యేలాగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అవ్వాలి। మనకి మొత్తం పౌడర్ లాగా అవ్వకూడదు కాబట్టి కచ్చాపచ్చాగా కర్ర తీసుకొని మనం దీన్ని ఈ మంచ్ రెండు చాక్లెట్స్ ని ఇలా కచ్చాపచ్చాగా చేసుకుందాము। దీన్ని కట్ చేసుకుందాం। ఇప్పుడు సిజర్ తీసుకొని నెమ్మదిగా కట్ చేసుకోండి। కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పౌడర్ లాగా అవ్వకూడదు, ఇలా కచ్చాపచ్చాగా అవ్వాలన్నమాట। తర్వాత ఒక బౌల్ తీసుకుందాము। ఆ బౌల్ లో ముందుగా మనం ఇలాగ చేసి పెట్టుకున్నాం కదా ఈ మంచ్ చాక్లెట్స్ ని, కచ్చాపచ్చాగా వాటిని ఈ బౌల్ లో వేసేసుకుందాము। ఈ 2 మంచ్ చాక్లెట్స్ ని వేసేసుకున్నాం కదా, చూడండి మనకి అలా చేసుకున్న తర్వాత ఇలాగ మనకి వచ్చేసిందన్నమాట। మరి పౌడర్ లాగా కాకుండా, మరి పెద్ద పెద్ద పీసెస్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్నాం। తర్వాత మనం ముందుగా ఓరియో రెండు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం కదా, వాటిని కూడా సేమ్ ఇందాగా ఎలా చాక్లెట్స్ అయితే కట్ చేసుకున్నామ కవర్స్, అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి। ఈ రెండింటిని కట్ చేసుకోండి। దీన్ని కూడా కట్ చేసుకుందాం మనం। ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ని కట్ చేసుకొని ఇలా ప్లేట్ లో వేసేసుకుందాం। నెమ్మదిగా ప్లేట్ లో వేసేసుకోండి ఈ రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ని, చూడండి వేసేసుకున్నాం కదా। వీటిని మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవాలన్నమాట। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను। ఆ మిక్సీ జార్ తీసుకొని ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ లో ఉన్న ఓరియో బిస్కెట్స్ ని మనం ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట। చూడండి మనకి ముక్కలు చేసుకున్నాం కదా, ముత పెట్టుకొని మనం దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకున్నాము। చూడండి మనకి ఇలాగ కాఫీ పౌడర్ లాగా వచ్చేసింది కదా, ఇలా రావాలన్నమాట, మెత్తగా అవ్వాలి పౌడర్ మనకి। దీన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఒక బౌల్ తీసుకుందాము। బౌల్ తీసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బిస్కెట్స్ ని, అదే ఆ బౌల్ లో వేసేసుకుందాం। తర్వాత మనం మంచ్ చాక్లెట్స్ ని కూడా ఇలా కచ్చాపచ్చా చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం। తర్వాత మనకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాము। తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాం। తర్వాత మనం కొంచెం గిన్నెని పక్కన పెట్టుకొని మిల్క్ తీసుకున్నాం అన్నమాట। వీటన్నిటిని మొత్తం కలవాలి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని ముందు ఒకసారి కలుపుకుందాము। మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మొత్తం డ్రైగా ఉంది కాబట్టి మనకి కొంచెం చేతికి ముద్దలాగా రావాలి కాబట్టి కొంచెం నేను 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను। మనకి చూసుకొని వేసుకోండి మిల్క్, నాకు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పట్టింది కాబట్టి మళ్ళీ వేసుకున్నాను। తర్వాత మనకి ఎంత క్వాంటిటీ అయితే మనకి మిల్క్ కావాలో అంత మిల్క్ ని తీసుకోండి। నాకు 1.5 టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు మిల్క్, చూసుకొని వేసుకోండి। మరి జారుడుగా చేసుకోకండి, చేతికి ముద్ద రాదన్నమాట। చూడండి చక్కగా ఇలాగ కలిపేసుకున్నాను నేను, మూత పెట్టుకున్నాను। 5 మినిట్స్ తర్వాత మనం ఇలా తీసి చూసుకుందాము। ఆయిల్ కానీ లేదంటే ఘీ కానీ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి, మనకి ఈ ముద్ద చేతికి అంటకుండా ఉంటుందన్నమాట। ఘీ అయినా పర్లేదు, ఆయిల్ అయినా కానీ తీసుకుని ఇలాగా మీకు చిన్న చిన్న కావాలనుకుంటే బాల్స్ చిన్నగా తీసుకొని చేసుకోండి, పెద్ద పెద్ద బాల్స్ కావాలంటే సైజు మీకు నచ్చిన సైజుని తీసుకొని చేసుకోండి। నాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి ఈ పేడను తయారు చేసుకోవడానికి ఇలాగ ఈ సైజులో నేను బిస్కెట్ సైజులో తీసుకున్నాను అనమాట। తీసుకుని ఇలాగ రౌండ్గా చేసుకుని అరచేతిలో ఇలా ఒత్తుకున్నాను, చూడండి చక్కగా మనకి బిస్కెట్ లాగా వచ్చేసింది కదా। దీన్ని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం। సేమ్ మళ్ళీ ఎంత క్వాంటిటీ అయితే మీరు కావాలనుకుంటున్నారో అంత ముద్దను తీసుకోండి, ఇలా చేతితో రౌండ్గా చేసుకోండి। దీన్ని మనం అరచేతిలో పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలన్నమాట, మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి। నేనైతే బిస్కెట్ షేప్లో చేసుకున్నాను ఈ పేడాని, మీకు రౌండ్గా కావాలంటే కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చు। చూడండి దీంట్లో అంతా మంచులో మంచ్ చాక్లెట్స్ అంతా దాంట్లో ఉన్నాయన్నమాట, తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది మనకి ఈ రెసిపీ। ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం, చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా। ఇలా ఉంటే సరిపోతుందండి మనకి ముద్ద తడితడిగా మరీ లూజ్గా అవ్వకుండా। ఒక ప్లేట్ తీసుకుందాము। ప్లేట్ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఓరియో మంచ్ పేడా రెసిపీని, వీటిలో సర్వ్ చేసుకుందాం మనం। చక్కగా సర్వ్ చేసుకున్నాం, చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసాయో, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోండి। నేను గార్నిషింగ్కి జీడిపప్పులని వీటి మధ్యలోనూ పెడుతున్నాను అనమాట। తర్వాత మనకి 4 బాదం గింజలు తీసుకొని పొడి చేసుకోండి। పొడి చేసుకొని ఒక స్పూన్ తీసుకొని కొంచెం నెమ్మదిగా వాటిపైన ఇలా అప్లై చేయండి। ఇది ఆల్మోస్ట్ మనకి తడిగానే ఉంటుంది కాబట్టి మొత్తం అతుక్కుంటుంది కాబట్టి ఇలా వేసేసేయండి।
చూసారు కదా మనకి ఓరియో మంచ్ పేడా రెసిపీ రెడీ అయిపోయిందన్నమాట. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఓన్లీ 5 మినిట్స్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలాగా చక్కగా మనకి స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్తో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా షైనీగా ఉన్నాయో కదా మన రెసిపీ. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇందులో మనం యూజ్ చేసిన ఐటమ్స్ మిల్క్ పౌడర్ యూజ్ చేసాము, అలాగే మనం ఒరియో బిస్కెట్స్, మంచ్, అలాగే మనకి బాదం, జీడిపప్పులు, ఇలాగా కొన్ని పాలు. మనకి హెల్తీ డిష్ అన్నమాట ఇది. చాలా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎప్పుడూ రెగ్యులర్గా తినే బిస్కెట్స్, చాక్లెట్స్ అలా కాకుండా ఇంట్లో కూడా మనం ఇలాగే బిస్కెట్స్ తోటి చాక్లెట్స్ తోటి డిఫరెంట్ వెరైటీస్ని తయారు చేసుకొని పిల్లలకి పెట్టచ్చు, లేదంటే పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు. మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇంట్లో ఇలా చక్కగా డిఫరెంట్గా రెడీ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి కూడా ఇవ్వచ్చు అన్నమాట. చాలా డిఫరెంట్ రెసిపీ, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తయారు చేసి చూడండి ఇంట్లో ఒకసారి, చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు ఇలాంటి రెసిపీస్. ఇందులో మనం ఏం షుగర్ కానీ ఇలాంటివి మనం యూజ్ చేయలేదు. ఆల్రెడీ దీంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం నేను ఎక్కువగా షుగర్ యూజ్ చేయలేదు సరిపోతుందని. మీకు షుగర్ కంటెంట్ సరిపోలేదు అనుకుంటే షుగర్ వేసుకోండి, అవసరం కూడా ఉండదు. ఆల్మోస్ట్ దీంట్లో క్రీమ్ బిస్కెట్ కాబట్టి మనకి షుగర్ సరిపోతుంది. ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ దేవుడి దగ్గర కూడా మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు డిఫరెంట్గా, లేదంటే చిన్నపిల్లల బర్త్డేస్ ఉన్నప్పుడు కూడా మనం ఇలాగా డిఫరెంట్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా తినే స్వీట్స్ కానీ కేక్స్ కానీ అలాంటివి కాకుండా మనం డిఫరెంట్గా ఇలా బిస్కెట్స్ తోటి చాక్లెట్స్ తోటి మనం ఇంట్లోనే ఇలాగా రెసిపీని తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఓన్లీ 5 మినిట్స్లోనే మనం ఇలాగా మంచుతోటి ఓరియో బిస్కెట్స్ తోటి మనం ఇలా తయారు చేసుకున్నాం అన్నమాట. మనకి ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు ఓన్లీ ఇంట్లో బిస్కెట్స్ ఉంటే కూడా మనం ఓన్లీ 5 మినిట్స్లోనే ఇలా తయారు చేసుకొని తినొచ్చు అన్నమాట. ఈ ఓరియో అండ్ మంచ్ పేడా రెసిపీని మనం, ఇది ఫైర్లెస్ రెసిపీ అన్నమాట. మనం ఎలాగ హీట్ చేయలేదు, కుక్ చేయలేదు ఈ రెసిపీని, మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రెడీ చేసుకున్నాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.